ఏదో మోహన్ బాబు డైలాగ్ ఒకటి ఉంటుందో సినిమాలో, కొండకి వెంట్రుక వేశాను వస్తే కొండ పోతే వెంట్రుక అని. ఉక్రెయిన్ పరిస్థితి అదే. ఉక్రెయిన్ అధ్యక్షుడికి అయితే ఆ దేశం మీద పెద్ద కమిట్మెంట్స్ ఏం లేవు, ఎందుకంటే వేరే దేశాల నుండి వలస వచ్చినటువంటి కుటుంబం, రెండవది యూదు కుటుంబం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి అమెరికా వాళ్ళు ప్రపంచ దేశాలని తన గొప్పగా పిలిస్తే చాలు. వ్యూహాత్మకంగా తన దేశాన్ని రక్షించుకోవడానికి ఏమీ చేయకపోగా తన దేశాలని ప్రయోజనాలని సర్వనాశనం చేసుకున్నాడు. దాని ఇంపాక్టే మూడొంతుల దేశం ముక్కలైపోయినటువంటి పరిస్థితి అనుకోవచ్చు. దారుణమైనటువంటి స్టేజ్లో ఉంది. ఇంకా ప్రచార యావలోనే ఉన్నాడు తప్పించి దేశాన్ని కాపాడుకోవడానికి కోటి మంది దేశం విడిచి వెళ్ళిపోతే వాళ్ళకి ఎలాగో చూడట్లేదు. ఉన్నటువంటి దాదాపుగా 2 కోట్ల మంది ప్రజల బ్రతికేంటో చూడలేనటువంటి విచిత్రమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అట్లాంటి వాడు ఇప్పుడు తాజాగా ఇక అంటే మళ్ళీ ప్రపంచ దేశాల ముందు హీరో అవ్వడం కోసం ఏదైతే ఈ మధ్యనే ప్రపంచ దేశాల మీడియా ఏం చేస్తుంటే ఎవడైతే తమ శత్రువులతో పోరాడుతుంటాడో వాళ్ళని హీరోలుగా వాళ్ళని ప్రపంచమంతా ఆరాధిస్తున్నట్టు చూపెడతాడు. అది ఒక తెలివైనటువంటి ఎత్తుగడు అనమాట. తద్వారా చేతికి మట్టంటుకోకుండా అవతలోడిని అవతలోల మీదకి రెచ్చగొట్టడం, శత్రువు మీదకి మరొకరిని రెచ్చగొట్టడం అన్నటువంటి కోణం, శత్రువుకి శత్రువుని మిత్రుడు అన్నటువంటి కోణం ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తుంది అనమాట. అట్లాగే లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఇవ్వండి, రష్యా సంగతి తేల్చేస్తామని అడిగింది. అమెరికా దానికి స్పందించి, జో బైడెన్ స్పందించాడు, లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఇవ్వబోము, మీకు ఇస్తోంది ఆత్మరక్షణ ఆయుధాలు, అంటే రష్యా మీ మీదకి దాడికొచ్చింది కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీ దేశంలోకి వచ్చిన వాళ్ళని దెబ్బతీయడానికి ఇచ్చాం, కానీ మీరు రష్యా మీదకి యుద్ధానికి వెళ్ళడానికి ఇవ్వలేము, ఎందుకంటే మొన్ననే పుతిన్ చెప్పాడు వాళ్ళకి లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఇస్తే మేము మా లాంగ్ రేంజ్ మిస్సైల్స్ వాడతామని. వాళ్ళ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఎక్కడికి వెళ్తాయి? అమెరికా మీదకి వెళ్తాయి, యూరప్ దేశాల మీదకి వెళ్తాయి. ఒక్కసారిగా నా 100 అణుబాంబులు కనుక వదిలిందంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ అగ్రరాజ్యాలన్నీ నిమిషాల మీద బూడిదైతే ఆ తర్వాత ఎవడడిగితే ఏంటి, ఏమైతే ఏమొస్తుంది, బూడిదలో నుంచి వచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానం ఏముంటుంది అక్కడ. కాబట్టి ఆ తీవ్ర హెచ్చరిక నేపథ్యంలో ప్రస్తుతం బైడెన్ అయితే మేము ఇవ్వలేమని తేల్చి చెప్పేశారు.